गाजा पट्टीलोनी ओक्को नगरानी निर्दाक्षिण्यंगा ध्वंसं चेस्तू मुंदुकु सागुतुन्न इज्राइल सेनलु ताजागा रफा सिटीलो बांबुल वर्षं कुरिपिंचायि। चाला भवनालु शिथिलाल कुप्पगा मारायि। निरंतरायंगा सागुतुन्न वैमानिक दाडुलतो मानवता सायं अंदिंचे ट्रक्कुलु मुंदुकु कदलडं लेदु। आकलितो अल्लाडुतुन्न प्रजलु आहार ट्रक्कुलपै एगबडुतुन्नारु। इज्राइल दाड़ुलतो गाजा पट्टी प्रजल बतुकुलु दुर्भरंगा माराई। हमास मिलिटेंटलनु निर्मूलिंचे लक्ष्यंतो इज्राइल सैन्यं विरामं लेकुंडा दाड़ुलु चेस्तोंदी। इप्पटिकी गाजा सिटीनी शिथिलाल दिब्बगा मार्चिन नेतन्याहू सेनलु इप्पुडु खान यूनिस रफा नगरालपै विरुचुकुपडुतुन्नायि। इंटिंटिनी जल्लेडपट्टि अनुमानितुलनु अदुपुलोकि तीसुकुंटुन्नायि। गाजालो इटीवल पदुल संख्यलो युवकुलनु अदुपुलोकि तीसुकोनि हमास मिलिटेंट्ल समाचारं इव्वालनि वारिनि अर्धनग्नंगा वीधुल्लो कूर्चोबेट्टिन दृश्यालु सामाजिक माध्यमाल्लो वैरल् गा माराई। ఐడిఎఫ్ దాడులతో రఫాలోని చాలా ప్రాంతాలు శిథిలాల కుప్పగా మారాయి। ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఈజిప్టు సరిహద్దు గ్రామాలు పట్టణాల్లోని ప్రజలను ఖాళీ చేయించింది। దాడులు ఎడతెరిపి లేకుండా సాగుతుండటంతో గాజాలో మానవతా సహాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది। ఒక్క పూట తిండి దొరకడం కూడా కష్టంగా మారింది। ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి। దీంతో చాలా చోట్ల మానవతా సహాయం అందించే ట్రక్కులపై ప్రజలు ఎగబడుతున్నారు। మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలోని మువైసి అనే చిన్న భూభాగాన్ని ఇజ్రాయెల్ సేఫ్ జోన్ గా ప్రకటించింది। గాజాలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్న ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు। చిత్తడి మైదానాల్లో టెంట్లు వేసుకుని వేల మంది పాలస్తీనియన్లు కాలం వెళ్ళదీస్తున్నారు। కేవలం 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న మువైసికి శరణార్థులు భారీగా తరలివస్తున్నారు। రాత్రిపూట చలి ఎక్కువగా ఉండటంతో పాటు అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారటంతో బాధితులు డయేరియా బారిన పడుతున్నారు। కనీస వసతులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు।